Hello friends, welcome to Jobs for Youth channel. Please subscribe our channel for latest updates. ఈ రోజు మనం ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన ఏపీ జెన్కోకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ చూడండి, సో ఏపీ జెన్కో నుంచి వచ్చిన విడుదలైన నోటిఫికేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 22+4 బ్యాక్లాగ్, టోటల్ వచ్చేసి 26 పోస్టులు ఇంట్రెస్ట్ జరుగుతుంది. దీన్ని December 30 రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించింది అన్నమాట. సో అప్లై చేయడం, హౌ టు అప్లై, అప్లై చేసే ప్రాసెస్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా ఒకసారి, సో స్కేల్ ఆఫ్ పే వచ్చేసి అంటే శాలరీ పర్ మంత్ 34,630 రూపాయలు ఇలా గవర్నమెంట్ నిర్ణయించింది అండి. సో ఏజ్ వచ్చేసి 34 ఇచ్చారండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఫర్ ఆల్ 34 ఇచ్చారు, కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇచ్చారండి. సో ఇట్స్ వన్ టైప్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టుల్ని రెండు విధాలుగా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు, లోకల్ నాన్ లోకల్. లోకల్ బేస్ మీద 30% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, 70% అనేది మార్క్స్ మీద వెయిటేజ్ ఉంటుందండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూస్తే బీకామ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా ఎంకామ్లో పీజీ చేసి ఉండాలి, పీజీ ఎంకామ్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఫీజు గురించి చూస్తే టోటల్ ఫీజు 500 రూపాయలు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 350 రూపాయలు ప్లస్ 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి 150 రూపీస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదండి. సెలక్షన్ ప్రొసీజర్ గురించి వస్తే రిటర్న్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దాంట్లో ఏ కేటగిరీస్లో క్వశ్చన్స్ ఉంటాయని దాని తెలుసుకోవాలనుకుంటే మొత్తం టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఆన్ కోర్ అకాడమిక్ కరికులం. సో అకాడమిక్ కరికులం మీద క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బి కంప్యూటర్ అవేర్నెస్, సెక్షన్ సి ఆన్ అనాలిటికల్ యాప్టిట్యూడ్ అని, సెక్షన్ 4 వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే లాంగ్వేజెస్ మీద ఉంటుంది. సో ప్రతి క్యాండిడేట్ కనీసం మినిమం 30% మార్క్స్ ఈచ్ కేటగిరీలో తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా కేటగిరీల వైజ్గా క్వాలిఫై మార్క్స్ గురించి తెలుసుకోవాలంటే ఓసీస్కి 40% మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారండి, బీసీలకి 35%, ఎస్సీ ఎస్టీలకి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 30% ఇచ్చారు. ఇక్కడ ఏ డిస్టిక్ వాళ్ళని ఏ జోన్ కింద పరిగణిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. జూన్ 1 కిందకి వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తాయండి. జూన్ 2 కిందకి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. జూన్ 3కి వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జూన్ 4కి వచ్చేసరికి చిత్తూరు, చూడప్ప, అనంతపురం అండ్ కర్నూలు. సో మొత్తం 4 జోన్స్ అన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు 5 బాండ్ రాయాల్సి ఉంటుందండి. ద టైమ్ ఆఫ్ ది జాయినింగ్ ట్రైనింగ్ ద క్యాండిడేట్ షల్ హ్యావ్ ద ఎగ్జిక్యూట్ ఏ బాండ్ టు సర్వ్ ద ఐపీ జెన్కో ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 5 బిఫోర్ ఆఫ్టర్.
సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం 5 ఇయర్స్ చేస్తానని బాండ్ రాయాలన్నమాట. ఎవరైతే ఈ జాబ్కి క్వాలిఫై అయ్యి ట్రైనింగ్ పీరియడ్లో నాకు ఈ జాబ్ వచ్చి నచ్చలేదు అని చెప్పి ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటారో, మేబీ అలా ఎవరు అనుకోరు, మేబీ ఒకవేళ అనుకున్న వాళ్ళకి 50,000 రూపీస్ అనేది గవర్నమెంట్ చలానా వేస్తుంది వాళ్ళ మీద ఫైన్ అన్నమాట. ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ విజయవాడలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసే వాళ్ళు తెలుసుకుని కూడా వాళ్ళు సరే.